ఇక్కడ ఉండే గిరిజనులు ఉన్నారు, పోలవరం ముంపు మండలాలు ఉన్నాయి. ఆ రోజు నా మీద నమ్మకంతో 7 మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఆ 7 మండల వాసులు కూడా ఎక్కడా గొడవ చేయకుండా పర్వాలేదు మా భూములు పోయినా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి సహకరించారు. దాన్ని గుర్తుపెట్టుకుని నేను ఒకటే చెప్పాను, ఆ రోజు పోలవరం పూర్తి చేస్తాం, దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది, అక్కడ నష్టపోయిన గిరిజనులందరికీ 7 మండలాలకి న్యాయం చేసే బాధ్యత నాదని ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పాను. మీరు నమ్మారు. ఈరోజు హామీ ఇస్తున్నా పోలవరం ముంపు ప్రాంతాలకి ఒక ప్రత్యేకమైన జిల్లా పెట్టి వాళ్ళని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీది. ఇంకొక పక్క బాధ, పోలవరం ప్రాజెక్ట్ ఈరోజు చూస్తే 72% మనం పూర్తి చేస్తే డయాఫామ్ వాల్ మునిగి కొట్టుకొని పోయింది, కాఫర్ డ్యాములు కూడా మొత్తం తెగిపోయినాయి, గైక్ బండని పెట్టారు అది కూడా కుంగిపోయింది. ఇవన్నీ చూసిన తర్వాత బాధేస్తుంది, ఇది కేంద్రం ఇచ్చే ప్రాజెక్టు, వాళ్లే నిధులు ఇస్తారు, ల్యాండ్ ఎక్విజిషన్కి కానీ R&R కానీ వాళ్లే ఇవ్వాలి. అలాంటి మంచి ప్రాజెక్టును కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అమరావతి పోయింది, పోలవరాన్ని నాశనం చేశాడు, గిరిజనుల అభివృద్ధి పట్టించుకోలేదు, మాటలు మాత్రం చెప్తాడు. ఏ పని చేయకుండా చేసే వ్యక్తి మోసకారి ఈ ముఖ్యమంత్రి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, జగన్ పని అయిపోయింది. ఈరోజు ఈ యొక్క అరకు చూసిన తర్వాత ఇంక ఎక్కడ కూడా గిరిజన ప్రాంతంలో కూడా గెలిచే పరిస్థితి లేదు. నిన్న నేను కడపకి వెళ్ళాను, కడపలో కూడా ఇదే స్పందన. వాళ్ళు ఒకటి అడిగారు నన్ను, ఊ కిల్డ్ బాబాయ్. రాష్ట్రం అంతా అడిగే సమస్య సమాధానం చెప్పమని జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు. ఊ కిల్డ్ బాబాయ్. బాబాయ్ని చంపిన వాళ్ళకు ఓట్లేస్తారా తమ్ముళ్ళు? మీరు వేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, దోపిడీ చేసే వ్యక్తులకు మనం ఓటేసి మొత్తం మునిగిపోతాం. అందుకే ఈరోజు చూస్తున్నారు ఆయనకు అర్థమైపోయిన సర్వేలు వస్తున్నాయి. ఏ ముగ్గురిని అడిగినా ముగ్గురు కూడా ఈసారి నీ పని అయిపోయింది, మేము తెలుగుదేశం పార్టీ జనసేన కేసుకుంటామని అందరూ చెప్పే పరిస్థితికి వచ్చారు. తెలుగుదేశం జనసేన సూపర్ హిట్, మీకేం అనుమానం లేదు, 100% మనమే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం, కౌంట్ డౌన్ ప్రారంభమైంది, ఇంగుండేది 81 రోజులే. ఈ 81 రోజుల తర్వాత మంచి రోజులు వస్తాయి మీకు, అది నా భరోసా. అందుకే నేను ఒక హామీ ఇచ్చాను మీకందరికీ, బాబు భరోసా, భవిష్యత్ గ్యారంటీ. ఇది ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నా, నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటా, మా ఆడబిడ్డల్ని ప్రత్యేకంగా. ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలుంటే 18 సంవత్సరాల నుంచి 60-59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్క మహిళకి 1500 రూపాయలు నెలకు పంపించే బాధ్యత నాది. ఆరో డాక్రా సంఘాలు పెట్టింది కూడా నేనే, దీపం పెట్టింది కూడా నేనే. మళ్ళీ హామీ ఇస్తున్నా 1500 రూపాయలు మీకు పంపిస్తాను. ఇంకో పక్క మీ ఇంట్లో ఎంత పిల్లలు చదువుకుంటే అందరికీ 15000 రూపాయలు చొప్పునిస్తాను, నిబంధనే లేదు. 4 ఉంటే 60,000 వస్తుంది, 5 మంది ఉంటే 75,000 వస్తుంది. పిల్లలే మన ఆస్తి, వారి వల్లనే రాష్ట్ర భవిష్యత్తు.
ఇంకో పక్క ధరలు పెరిగిపోయినాయి కాబట్టి ఆ ధరలు నియంత్రణ చేస్తా 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారని మా ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత నాదని మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా.